అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కిక్గా అయిపోయే రెసిపీ చూపించబోతున్నానండి. దాని పేరు ఆలూ మసాలా రైస్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్లో లంచ్ బాక్స్ రెసిపీస్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. దాంట్లో కూడా ఆలూ రైస్ పెట్టడం జరిగిందండి షార్ట్ వీడియో. జస్ట్ అది నార్మల్గా చేసి పిల్లలకి ఇష్టపడేలా చేసింది. ఇది కొంచెం స్పైసెస్ యాడ్ చేసి చేశామండి. పెద్దవాళ్ళ లంచ్ బాక్స్ కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కుకింగ్ ఉమెన్స్ కూడా సింపుల్గా అయిపోతుంది హడావిడి లేకుండా. సో దానికోసం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 ఇలాచీ, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 1 చిన్న దాల్చిన చెక్క, 1 స్టార్ అనాస, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి. ఇక్కడ మీరు నెయ్యి కూడా వేసి చేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో. చాలా తక్కువ మసాలా యూస్ చేస్తున్నానండి నేను. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 క్యాచ్యూ జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ బంగాళదుంపల్ని పీల్ తీసేసుకుని ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవి ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుతుండాలి, హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా అవుతాయి ఇవి. దుంప ఉడకదు అనేమి అనుకోకండి, దుంప ఉడికిపోతుంది. తర్వాత దాంట్లో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ ఉంటే ఆలూ క్రిస్పీగా వచ్చేస్తుందండి. మనం క్రంచీ క్రంచీగా ఆలూ ప్రిఫర్ అయి తింటాం కదా, ఆ టైప్లో వస్తుంది. సో అలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా వండి చల్లారు పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకుని 1 హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. తొందరగా ఆఫీసులకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మీకు ఇంకా నచ్చితే లాస్ట్లో చిటికెడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదండి. లాస్ట్లో కొత్తిమీర కలిపేసి దించేసుకుంటే ఆలూ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.